हेलो गाइस, वेलकम बैक टू द आवर चैनल इजी पीपल। मैं टुडे टॉपिक इज मेथड्स ऑफ फाइंडिंग एलसीएम एंड एचसीएफ वेयर टू मेथड्स एग्जिस्ट। गाइस इक्कड चूँगी, फर्स्ट वन वे डिवीजन मेथड, सेकंड वन प्राइम फैक्टराइजेशन मेथड। गाइस सेकंड वन नेनु इक्कड चेप्तुन्नानु ई टॉपिक लो, प्राइम फैक्टराइजेशन मेथड। गाइस फर्स्ट 26 36 अंड 60 की मनम प्राइम फैक्टराइजेशन मेथड। गाइस इक्कड 2 18 जा 36 అలాగే 2 9 18, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3లో మనకు 3 3 9. ఓకేనా? ఇలా మనము ఫైన్ ప్రాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి గైస్. నెక్స్ట్ వన్ ఏముంది, సెకండ్ వన్కి చేసుకుందాం. సెకండ్ వన్ ఏముంది చూడండి, 60 60 మనం టూ టేబుల్లో తీసుకున్నట్టయితే 2 30 60. నెక్స్ట్ 2 15 30, త్రీలో తీసుకుందాం త్రీ టేబుల్లో. నెక్స్ట్ 3 15 అంటే 3 5 15. ఓకేనా గైస్? ఇలా మనము ఫైన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఇవి ఫైండ్ అవుట్ చేసుకున్నాం గైస్. ఇవి కో ప్రైమ్స్ అని అనుకోవచ్చు, ఇవి కో ప్రైమ్స్ అని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం గైస్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏం చేస్తాను నేను చూడండి గైస్, ఇక్కడ ఏం రాస్తున్నాను నేను 36 ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్. ఇవి కామన్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ 60కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఇవి రాస్తున్నాను, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఓకేనా గైస్? ఇవి మనం ఇక్కడ ఉన్న వాటిని మనం కో ప్రైమ్స్ అనుకోవచ్చు. కో ప్రైమ్స్ వచ్చేంతవరకు ఈ డివైడ్ మెథడ్ అనేది సింప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? మనము ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడున్న కో ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఈ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం రాసుకున్నామంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు కామన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈక్వల్ కామన్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే ఇవే గైస్, 3, 5. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుందాం గైస్. ఇక నెక్స్ట్ స్టెప్లో ఎన్స్ ది హెచ్సిఎఫ్ ఆఫ్, అంటే హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 అండ్ 60 ఈక్వల్ టు. మనము ఈ కామన్ ఫ్యాక్టర్స్నే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి చూడండి, హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ ఓకే కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ, కామన్ ఫ్యాక్టర్. ఈ రెండిటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 2 2 2 3 3 కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. కాబట్టి అవే తీసుకొని వీటి మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2 2 జా 4 4 3 జా 12. ఇలా మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్స్ ది ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 36 అండ్ 60 ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫార్ములా టైప్ అనుకుందాం. ఒకవేళ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసుకోవడం కాదు, ఇది ఒక ఫార్ములా అనుకుంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఇంత వచ్చింది గైస్. నెక్స్ట్ ఏమన్నాము, ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్, అంటే ఈ కో ప్రైమ్స్నే ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్గా తీసుకోవచ్చు గైస్. కో ప్రైమ్స్ గురించి నేను నెక్స్ట్ టాపిక్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను గైస్, వాటిని ఎలా అవి కో ప్రైమ్స్ అంటున్నాం అనేది. ఓకేనా? మీరు నెక్స్ట్ వీడియో కొరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి గైస్, కామన్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ ఎక్స్ట్రా కో ప్రైమ్స్ ఏమున్నాయి, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే ఇవే కదా, 3 ఇంటూ 5. ఇలా మనము వీటన్నిటి మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 180. ఇలా మనము ఇలా సింప్లికేషన్ చేసుకోవాలి గైస్ ఈజీగా.
prime factorization method uses ila manamu HCF and LCM nu find out chesukochu guys easy way lo meer kuda ilane follow avandi thank you alage first one guys division method lo 36 ku 30 and 60 ela use chesamo chudandi guys indaka prime factorization method chusinatti gaane akkada maatram single ga teesukunam ikkada two numbers ni okay division method lo teesukunte saripothundi guys నేను టూ టేబుల్లో తీసుకుంటున్నాను 218 ఇది 230 నెక్స్ట్ వచ్చేసరికి టూ టేబులే 9 ఇది ఇది వచ్చేసరికి ఎంతలో వస్తుంది 15 నెక్స్ట్ వన్ ఇంకా త్రీ టేబుల్లో తీసుకుందాం గైస్ 3 ఇది ఇది 4 ఓకే 5 ఇలా మనం కామన్ ఫ్యాక్టర్స్ని ఇవి వచ్చేసరికి కో ప్రైమ్స్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిని కో ప్రైమ్స్ వచ్చేంత వరకు మనం ఇలా డివైడ్ చేసుకోవాలి గైస్ కో ప్రైమ్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తా గైస్ కో ప్రైమ్స్ అంటే ఏంటివ ఓకేనా గైస్ ఇలా మనము డివిజన్ మెథడ్ యూజ్ చేస్తూ ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు గైస్ ఇలా మనము డైరెక్ట్ ఇంకా మనకి ఏమొచ్చేసినాయి హెచ్సి చూడండి ఇంకా డైరెక్ట్ రాసుకోవచ్చు ఆన్సర్ ఎన్స్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 36 అండ్ 60 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 2 × 2 × 3 కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే మనకు 12గా వచ్చేస్తుంది అలాగే చూడండి ఇంకా నెక్స్ట్ వన్ ఎన్స్ ది ఎల్సిఎం ఆఫ్ 36 అండ్ 60 ఈక్వల్ టు 2 × 2 × 3 ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నారు కాబట్టి 3 × 5 ఇలా రాసుకుంటే మనకు 180 అనేది ఇలా మనం డివిజన్ మెథడ్ని యూజ్ చేస్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు గైస్ థ్యాంక్ యూ ఈ వీడియో అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్